Hello friends, welcome to our channel Gitanshi World. Ivala manamu USHA crisp air ventilating fan unboxing chudamu. So idanamata box idi nenu Amazon lo purchase chesanu. Ikkada brand name undi USHA ani. Crisp air, deentlo features vachi high suction capacity, quiet operation and rust free body, plastic body anamata. Motor vachesi 100% copper motor and 2 years warranty tho idi manaku ostundi. Okasari open chesi chudam. So this is company packing matram chaala baagundi lopala product damage avvakunda vil thermocols kuda manchi neat design chesi pettaru villu. So idanamata fan manchi cover lo pack chesundi, packing matram chaala baagundi and size chinnaga untundi. In size vachesi 15 cm. Idi mana kitchen lo exhaust fan laga pettukunedi matram kaadu, manam oka washroom lo gaani ledante oka chinna size cabin lo matram idi pettukochu. This is instructions and warranty card. Local side lo instructions untai, fan operations and instructions untai, and ventil matram warranty details untai. 2 years warranty tho paatu vastundi manaki fan. Idi chala smooth undi, tiragadam matram chala smooth undi, andike sound noise anedi ekku undadu, chala smooth untundi. Back side vent anamata, mana fan on chesinappudu automatic ga idi open avutundi, fan off chesina ventane automatic ga idi close aipothundi. Idi nenu meeku chupisthanu ippudu. ఇదంతా ఒక లైట్ వెయిట్ ప్లాస్టిక్ మెటీరియల్ అన్నమాట, అందుకే రస్ట్ అనేది ఉండదు. ఐరన్ స్టీల్ ఎక్కడ యూస్ చేయలేదు కాబట్టి రస్ట్ అనేది పట్టదు. సో ఇదన్నమాట బ్యాక్ సైడ్ వెంట్. మనం ఫ్యాన్ ఆన్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది అండ్ ఫ్యాన్ ఆఫ్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా ఇలా క్లోజ్ అయిపోతుంది. ఏసీ రూమ్స్, ఇండోర్ వాటికి అండ్ చిన్న సైజ్ వాష్ రూమ్, చిన్న సైజ్ క్యాబిన్స్ ఇలాంటి వాటన్నిటికి వెంటిలేటింగ్ ఫ్యాన్ అన్నమాట. ఇది చాలా బాగుంది ప్రోడక్ట్ క్వాలిటీ. సో మనం ఇది ఫిక్స్ చేసుకునే ముందు ఈ విధంగా ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసి ఫిక్స్ చేయాలి. ఇది యాక్చువల్గా బయట నుంచి ఫిక్స్ చేయాలి, మనము లోపల నుంచి ఫిక్స్ చేయకూడదు. ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ నుంచి స్క్రూస్ తీసుకొని మనం ఫిక్స్ చేయాలి. వీళ్ళు దీంతో పాటు మన స్క్రూస్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. ఒకసారి నేను మీకు కనెక్ట్ చేసి చూపిస్తాను. ఆన్ చేసిన వెంటనే ఏ విధంగా బ్యాక్ సైడ్ వెంట్ అనేది ఓపెన్ అవుతుందో చూస్తున్నారు కదా. ఇలా కొంచెం మాత్రమే ఒక హాఫ్ పోర్షన్ ఓపెన్ అయిన తర్వాత ఈ ఫ్యాన్ అనేది రన్ అవుతుంది అండ్ సక్షన్ పవర్ కూడా చాలా బాగుంటుంది. ఆఫ్ చేసిన వెంటనే బ్యాక్ సైడ్ అనేది క్లోజ్ అయిపోయింది అండ్ ఆన్ చేసిన వెంటనే ఓపెన్ అవుతుంది అన్నమాట. ఈ ఫ్యాన్ సక్షన్ కెపాసిటీ మాత్రం చాలా బాగుంది. ఫ్యాన్ చిన్నగా ఉన్నా, నాయిస్ తక్కువ ఉన్నా, ఫ్యాన్ స్పీడ్ స్లో ఉన్నా కానీ సక్షన్ కెపాసిటీ మాత్రం చాలా బాగుంది చిన్న సైజ్ రూమ్స్కి. ఒక చూడండి, నేను ఒకసారి అగరబత్తి ఇక్కడ పెట్టాను, ఫ్యాన్ మాత్రం ఆఫ్లో ఉంది. సో బయట ఎయిర్ మాత్రం దాని నుంచి వచ్చే స్మోక్ అనేది అక్కడే రొటేట్ అవుతుంది, బట్ ఫ్యాన్ ఆన్ చేసిన తర్వాత ఎంత ఈజీగా అది సక్ చేస్తుందో చూడండి. సో ఇది ఇక్కడ క్లియర్గా కనిపించట్లేదు. ఒక్క నిమిషం, నేను కెమెరాను ముందుకు తిప్పుతాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ అగరబత్తి నుంచి వచ్చే స్మోక్ మొత్తము ఫ్యాన్ అనేది సక్ చేసేస్తుంది. ఒకసారి ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసి చూపిస్తాను నేను మీకు. ఇక్కడ స్మోక్ కనిపిస్తుంది కదా క్లియర్గా. ఇప్పుడు చూడండి, అగరబత్తి నుంచి వస్తున్న స్మోక్ని, ఆ పొగ ఏదైతే ఉందో ఫ్యాన్ ఈజీగా అబ్జర్వ్ చేసుకొని బయటకు వదులుతూ ఉంది. సో ఇదే విధంగా మన ఇంట్లో ఆర్ మన వాష్రూమ్లో ఉన్న హాట్ ఎయిర్ని కూడా ఫ్యాన్ అబ్జర్వ్ చేసుకొని బయటకు వదులుతూ ఉంటుంది. దీనివల్ల మన వాష్రూమ్ ఆర్ ఇంటీరియర్ చాలా కూల్గా ఉంటుంది. అండ్ ఒకసారి ఫ్యాన్ ఆఫ్ చేస్తాను. ఇప్పుడు ఆఫ్ చేసిన వెంటనే అగరబత్తి నుంచి వస్తున్న పొగ మాత్రం అక్కడే తిరుగుతూ ఉంది. ఇప్పుడు చూడండి, ఫ్యాన్ మళ్ళీ ఆన్ చేస్తాను. ఆన్ చేసిన వెంటనే సక్ చేయడం ఎలా స్టార్ట్ చేస్తుందో చూస్తున్నారు కదా. సో ఈ విధంగా మన ఇంట్లో ఉన్న హాట్ ఎయిర్ని కూడా ఫ్యాన్ కంప్లీట్గా తీసేసుకొని అది బయటకు వదులుతూ ఉంటారన్నమాట బ్యాక్ సైడ్ వెంట్కి. జనరల్గా చిన్న సైజ్ వాష్రూమ్స్ ఉన్నవాళ్ళు లేదంటే లో రూఫ్ కట్టుకున్న వాళ్ళు, మా వాష్రూమ్ చాలా హాట్గా ఉంది, మా వాష్రూమ్ చాలా వేడిగా ఉంటుంది అనేసి వాళ్ళు చెప్తూ ఉంటారు. సో ఇవన్నిటికీ ఇది ఒక సొల్యూషన్ అని మనం చెప్పొచ్చు. ఒకసారి నేను మీకు దీన్ని బ్యాక్ సైడ్ కూడా తిప్పి చూపిస్తాను. బ్యాక్ సైడ్ వెంట్ ఎలా ఓపెన్ అవుతుంది, ఏ విధంగా ఎయిర్ని అబ్జర్వ్ చేసుకొని బయటకు వదులుతుంది అని ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇలా ఫ్యాన్ ఆన్ చేసిన వెంటనే బ్యాక్ సైడ్ వెంట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. కొంచెము కంప్లీట్గా మాత్రం ఓపెన్ అవ్వదు, జస్ట్ ఒక 25% మాత్రమే ఓపెన్ అవుతుంది అండ్ ఆఫ్ చేసిన వెంటనే ఈ విధంగా క్లోజ్ అయిపోతుంది. ఆన్ చేసిన వెంటనే ఓపెన్ అయిపోతుంది. సో ఇదన్నమాట ఉషా క్రిస్ప్ ఎయిర్ వెంటిలేటింగ్ ఫ్యాన్ అన్బాక్సింగ్. దీని లింక్ వచ్చేసి నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం ఇంకో ప్రోడక్ట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.